తెలుగుదేశం పార్టీని స్థాపించి ఢిల్లీ స్థాయిలో తెలుగువారి సత్తా చూపించి తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఏకైక వ్యక్తి కేవలం ఎన్టీఆర్ మాత్రమే అని పద్మనాభ మండల టీడీపీ అధ్యక్షుడు కోరాడ రమణ అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విశాఖ జిల్లా పద్మనాభ మండల కాంప్లెక్స్ సమీపంలోని ఎన్టీఆర్ పార్కులో ఆయన నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేసి వైసీపీ వైఫల్యాలను ప్రజలకు వివరించి రానున్న రోజుల్లో టీడీపీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు తెలుగువారి కొరకు ఎన్టీఆర్ చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ దామోదర్, యూత్ అధ్యక్షుడు కాల సత్యనారాయణ, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కురిమిన లీలావతి తదితరులు పాల్గొని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ వర్ధిల్లాలి, ఎన్టీఆర్ అమర్రాహి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మి, నాయకులు నందీశ్వరరావు, అప్పలనాయుడు, ఎరునాయుడు, టీఎన్ఎస్ అధ్యక్షుడు సుమంత్ మరియు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాట ఆయన చూసి ప్రతి తెలుగువాడు గర్వపడేలా ఒక రాష్ట్రం, ఒక దేశం కాదు ప్రపంచం, యావత్ ప్రపంచం మొత్తం కూడా చెయ్యెత్తి జైకొట్టినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అన్న నందమూరి ఎన్టీ రామారావు గారు. ఆయన చేసిన కార్యక్రమాలు అయినా ఉన్నాయి, ఆయన పెట్టిన పథకాలు అవనియండి. ఈరోజు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఈరోజు వీళ్ళు పెట్టే పథకాలు కాదు అన్న, ఆయన ఎన్టీఆర్ రామారావు మొదట ముఖ్యమంత్రి అయిన వెంటనే పింఛను కానీ, పనికి ఆహార పథకం కానీ, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ప్రతి మనిషికి, సామాన్య మానవుడికి ఏం కావాలో ప్రతి వ్యక్తికి అమర్చి పెట్టి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదం వైపు బాటలు వేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన మహనీయుడు మన అన్న ఎన్టీ రామారావు గారు. ఈరోజు అన్నగారు పెట్టారంటే ఆ రోజు పార్టీ పెట్టిన తర్వాత మహిళకి ఒక పెద్ద పీట వేశారండి. ఈరోజు మహిళ మీ రోజు వచ్చి మేము ఇలా మాట్లాడుతున్నామంటే ఈరోజు అన్నగారు పెట్టిన భిక్ష, తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్ష మహిళ వంటగదికే పరిమితం కాకుండా మహిళకు కూడా ఒక శక్తి ఉంది, మహిళకు కూడా రాజకీయంగా అన్ని రంగాల్లోనూ ముందుండాలి అని ఆ రోజు అన్నగారు ఏంటి రామారావు గారు అన్నారు. కాబట్టి ఈరోజు అన్ని రంగాల్లోనూ, రాజకీయ రంగంలో, సినీ రంగంలో, ఇంకా క్రీడాకార రంగాల్లో, అన్ని రంగాల్లోనూ మహిళా శక్తి ముందు ఉంది. అందుకే పార్టీ ఉన్నందుకు మహిళలు ఎప్పుడు ఉంటారు. ఈ పార్టీలో మహిళకు ఉన్న ప్రాధాన్యత ఏ పార్టీలోనూ కూడా లేదు. ఈరోజు వైసీపీ వచ్చింది, మహిళల్ని వాళ్ళ వరకు ఓడుకుంటున్నారు, కానీ మహిళ రక్షణ అన్నారు, దిశ చట్టాన్ని పెట్టారు. ఎక్కడుందండి దిశ చట్టం? ఎన్ని అన్యాయాలు జరుగుతాయి, ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఒక్కదానికని మీరు ఒక్క అన్యాయాన్ని మీరు ఎదుర్కొన్నారా? నందమూరి తారక రామారావు గారు వర్ధంతి సందర్భంగా పద్మనాభ మండలం నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఇక్కడ నివాళులర్పించడం జరిగింది. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు ఆయన రాష్ట్రానికి ఎంతో మంచి అభివృద్ధి చేశారు, మంచి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ దాకా సారి చెప్పిన ఘనత మన ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది. ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం ఇచ్చి, ఇల్లునకు ఇల్లు ఇచ్చి, తిండినకు తిండి పెట్టి, బట్టలకు బట్ట పెట్టి ఆయన ఎంతో రాష్ట్రానికి ఎంతో సేవ చేసిన మన భూమి ఉన్నంత వరకు కూడా ఎన్టీ రామారావు గారి ఘనతని చెప్పుకుంటూ ఒక కథ రూపంలో కూడా మనం ఒక చరిత్ర తెలుసుకున్నట్టుగా మనకు తెలియజేసిన ఒక ఎన్టీ రామారావు గారు. అలాంటి ఎన్టీ రామారావు గారిని ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి సందర్భంగా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఆయన చేసిన అభివృద్ధి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని చేసిన మేలు కూడా తలుసుకుంటూ ఆయన నివాళులర్పించి పద్మనాభ అందరం కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ రామారావు గారికి నివాళులర్పించడానికి అందరికీ ధన్యవాదాలు.